అంటే మీకున్న అనలైటికల్ నాలెడ్జ్లో పవన్ కళ్యాణ్ గారు రోల్ ఏ విధంగా ఉండబోతుంది 2024లో? 2024లోనా? మీరు బాగా రీసెర్చ్ చేసే ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అని. సో దాంట్లో క్లియర్గా చెప్పాను అనమాట, ప్రజా సమస్యల మీద ఎక్కువగా పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా జనాలు యూనో మొగ్గు చూపిస్తారని. కానీ కొన్ని కొన్ని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ మీద అనవసరంగా స్పందిస్తున్నారేమో, అంటే మేబీ వేరే వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నారేమో, ఇలాంటివి మాట్లాడుకుంటుంటే బాగుండిద్ది, అలాంటివి మాట్లాడటం వల్ల కొంచెం ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అని నాకు అనిపించేది అనమాట కొన్ని కొన్ని చూసినప్పుడు. బట్ ఖచ్చితంగా బ్రో ఫ్యూచర్లో సీఎం అవుతారు 100%. ఎందుకంటే మనకి జనాలు కొత్తదనం కోరుకుంటారు, మార్పు కోరుకుంటారు. ఇప్పుడు ఒకే గవర్నమెంట్ జీవితకాలం ఉండదు, మారుతూ ఉండే జనాలు ఏంటంటే వీళ్ళు పాలించరు కదా, నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని వచ్చింది అనమాట. సో జనసేన కానీ అప్పటికి స్ట్రాంగ్ అయితే, అప్పుడు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలామందికి ఓటు హక్కు కూడా వచ్చింది కాబట్టి ఓటు పర్సంటేజ్ కూడా పెరిగింది అప్పటికి. సో 2024లో అయితే కష్టం, కానీ తర్వాత మాత్రం దర్ ఇస్ కాంపిటీషన్ అయితే చాలా టఫ్గా ఉంటుంది. అట్లా మేబీ కింగ్ మేకర్ కూడా అవ్వచ్చు అనమాట. కింగ్ మేకర్ అంటే తెలుసు కదా, ఎక్కువ ఓట్ షేర్ లేకపోయినా కానీ వీళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు డిసైడ్, అట్లా పొజిషన్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను కంపల్సరిగా.